జై శ్రీమన్నారాయణ. చూడండి, నవరాత్రులు మనం ఎలా పూజ చేయాలి? ఆ దసరా నవరాత్రులు 9 రోజులు మనం అఖండ దీపం వెలిగించిన తర్వాత చేయాల్సిన నియమాలు ఏంటి, మనం అమ్మవారిని రూపాన్ని మనం ఎలా పెట్టుకోవాలి, అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఉపవాసం ఎలా చేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా మనం రోజు రోజు పని 9 రోజులు ఎలా చేయాలి పూజ అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా పూర్తికి విన్నట్లయితే మీకు అర్థమైపోతుందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయండి. మిగిలిన వాళ్ళను చేసుకోలేకపోయినా, మీరు చేయలేకపోయినా చేసేవాళ్ళు చేసుకుంటారు కదా, ఈ నియమాలను పాటించి మనము ఏ రోజు పసుపు ముద్దతో ఆ రోజు మనం గౌరీదేవిని తయారు చేసుకోవాలి. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం ఉంటుంది కదా, ముందుగా దుర్గాదేవి, ఆ తర్వాత గాయత్రీదేవి, ఆ తర్వాత త్రిపుర సుందరీదేవి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, అలాగ రూపాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, చాలామంది పట్టం పెట్టుకోవాలన్నా విగ్రహాలు పెట్టుకోవాలన్నా చాలా సంశయిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండొచ్చో లేదో అన్నట్టు దేవుడి విగ్రహం మనం పటమైతే తెచ్చుకున్నట్టయితే మహానైవేద్యం అయితే పెట్టాలండి. అఖండ దీపం పెట్టి మహానైవేద్యం పెట్టి ఆ పటం ముందు మనం 9 రోజులు పూజ చేసుకున్నట్టయితే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం నియమాలు ఏంటి అంటే, ఒక్క పూట తినాలి, పెద్దుల్లి చిన్నుల్లి కూడా వాడకూడదు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, తలలో దువ్యాన పెట్టకూడదు, దువ్వకూడదండి తల కూడా, అదేవిధంగా మనం అద్దంలో చూసుకోకూడదు, అదేవిధంగా స్టిక్కర్లు పెట్టుకోకూడదు, బుట్టే పెట్టుకోవాలి, చేతుల నిండా గాజులు వేసుకోవాలి. మనం లక్ష్మీదేవి అమ్మవారు మన ఒంటి మీద ఉన్నట్టుగా అమ్మవారు ఎలా అందంగా కనిపిస్తారో అలా కనిపించాలి. ఇప్పుడు మనం తీసిన పసుపు ముద్దని ముఖానికి రాసుకొని ఏ రోజుకు ఆ రోజు మనం ముఖం మీద అలాగా రాసుకొని తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నట్టు సరిపోతుంది. అలా మనం పసుపు ముద్దను పడేయకూడదు. మనం అలా ముఖానికి రాసుకోవటానికి తీసి పెట్టుకొని మళ్ళీ కొత్తగా మనం మళ్ళీ మరుసటి రోజు పసుపు ముద్దను తయారు చేసుకొని అమ్మవారిగా వేరువేరుగా అమ్మవార్లుగా మనం ఊహించుకొని పెట్టుకోవాలి. ఒక పూట తినాలి అన్నము, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకూడదు, మనం మంచం మీద కూర్చోకూడదు, బయట మనం పడుకునేటప్పుడు నేల మీదే పడుకోవాలి. ఏదైనా మీరు అంతగా అవసరం లేదు అనుకుంటే చిన్నది ఒక టవలో ఏదో ఒకటి అంత ముక్క వేసుకోవాలి, కానీ దుప్పట్లు పరుచుకొని చాప వేసుకొని చాప పైన మనం దుప్పట్లు వేసుకొని పరుపు వేసుకొని అలా కింద పడుకోవాలి కదా, పడుకోలేను కదా అని అలా వేసుకోకూడదు. కట్టిక నేల మీద 9 రోజులే కదా, కట్టిక నేల మీదే పడుకోవాలి, మరి కిందే కూర్చోవాలి, పైన మంచాల మీద కూర్చోకూడదు అలాగా అని అన్నీ ఇలాగ ఇంత నిష్టగా చేయాలి. మహానైవేద్యం అయితే పెట్టాలి రోజు. దేవుడు పటం కానీ, అమ్మవారు అఖండ దీపం కానీ, మరి విగ్రహం కానీ లేదా పటం కానీ, ఈ మూడు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా, కలశం కూడా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మహానైవేద్యం అంటే పప్పు, అన్నము, చారు, కూర, ఇలాగ నెయ్యి అన్నీ కూడా ఉండాలి అమ్మవారికి. అలా చేసుకున్నట్టయితేనే మనకు అఖండ దీపం పెట్టాలండి. మనం ఏదో ఒకటి పాయసం కానీ ఏదో ఒకటి, మనకు రకరకాల నైవేద్యాలు ఉంటాయి కదా, 9 రోజులు 9 రకాల నైవేద్యాలు, అవి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం మామూలుగా 9 రోజులు మేము మామూలుగా చేసుకుంటాము, పటం అవసరం లేదు, మా ఇంట్లో లేదు. చాలామంది భయపడతారు దుర్గాదేవిని పటాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలంటే, ఆమె ఆగ్రహం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి తెచ్చిపెట్టుకోరు. ఆ 9 రోజులు పూజ చేసుకున్న అన్ని రోజులు పెట్టుకొని ఆ తర్వాత తీసి మళ్ళీ గుళ్ళోకి అప్పచెప్తారు. ఆ పటం కూడా మనం అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకుంటామో, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గుళ్ళు అప్పచెప్తాం కదా, మనకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అలాగే ఇచ్చేస్తారన్నమాట. మనం పసుపు ముద్దని ఇలా ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఒకరోజు చేసాం కదా, ఇక ఆ 9 రోజులు ఆ ముద్దే సరిపోతుంది కదా, పసుపు మనము గౌరీదేవిని చేసుకున్నాం కదా, అది సరిపోతుందని మీరు అనుకోవద్దు. ఏ రోజు రూపం ఆ రోజు మనం చేసుకోవాలి. ఇలాగా అమ్మవారిని ఇలా తయారు చేసి పెట్టుకొని నిష్ట మనం ఒక్క పూట భోజనం చేసి కింద పడుకొని మనం ఇలా అన్నీ కూడా సకాలంలో సేకరించి సకాలంలో ఇలా అన్నీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహం అయితే మనకు దక్కుతుంది. మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సువాసన కలిగిన పూలతోటి అష్టోత్తరాలు చదువుకోండి రోజు ఉదయాన్నే. సాయంత్రం దీపారాధన చేసుకొని మీరు ఎర్ర చీర తెచ్చుకోండి, ఎర్ర గాజులు వేసుకోండి. ఎర్ర చీర కూడా మనం పూజ అయిపోయిన తర్వాత ఆ ఎర్ర చీరని మీరు తీసి మళ్ళీ దాచుకొని మళ్ళీ ఏంటి అంటే, మనం ఆ ఎర్ర చీర మీద తినకూడదనమాట, టిఫిన్ చేయటం కానీ భోజనం చేయటం కానీ అలా చేయకూడదనమాట. మీరు లేచి ఆ పూజ అయితే ఎప్పుడైతే పూజ ప్రారంభం చేశారో ఆ టైంలో ఆ ఎర్ర చీర కట్టుకొని మళ్ళీ తీసి మీరు తీసేసి ఆ తర్వాత మీరు ఏదన్నా తిన్నా, అల్పాహారం తిన్నా కూడా ఆ చీర తీసేసి మామూలు చీర కట్టుకొని అల్పాహారం అది తిని దేవుడు పూజ అనేది చేసుకోండి. ఆమె నామాలు అవి చదువుకోండి. ఇలాగ మనం అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకుంటే చాలా
చాలా మంచిది. ఈ నియమాలన్నీ పాటించి 9 రోజులు చేసుకున్నట్టయితే మీకు లక్ష్మీదేవి తాండవిస్తుంది.